మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కరెంటు లేక పేషెంట్లు పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు పోతే కనీసం జనరేటర్ కూడా లేకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. అంతేకాదు ఛార్జింగ్ లైట్ల వెలుతురలోనే సిజేరియన్ ఆపరేషన్లు చేసే పరిస్థితులు. బుధవారం ఆపరేషన్ చేసే సమయంలో కరెంటు పోవడంతో ఛార్జింగ్ లైట్ల వెలుతురలోనే చేసినట్లు తెలుస్తోంది. చీకటిగా ఉండడంతో హాస్పిటల్స్లోని పేషెంట్లతో పాటు అప్పుడే పుట్టిన చిన్నారులు ఏడుస్తూ ఉండిపోయారు. ఓవైపు చీకటి, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోయారు. జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించే పెద్ద దిక్కు ఈ హాస్పిటలే. అలాంటి హాస్పిటల్లో మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయి. కరెంటు పోతే గంటల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితి. కనీసం జనరేటర్ సౌకర్యం కూడా లేకుండా హాస్పిటల్ను నిర్వహిస్తోంది సర్కార్. చిమ్మ చీకట్లో అప్పుడే పుట్టిన బిడ్డలతో బాలింతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. చుట్టూ చీకటి అలుముకున్న ఆ ఆసుపత్రి ఆవరణంలో పాములు కూడా తిరుగుతున్నాయి. ఎంతసేపు కరెంటు గంట కొద్దిగా కానీ కరెంటు ఉండలేదు, అసలు పోనే పోతాం, నీళ్ళు కూడా లేదు సార్. ఆపరేషన్ తీసుకుపోయిన వెంటనే అన్నీ రెడీ చేసినాక కరెంటు పోయింది. మళ్ళీ బెడీ తీసుకొని వచ్చి వాళ్ళు ఒక గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళి పాప కుక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం హాస్పిటల్ అని అన్నారు. అప్పటి ఇప్పటి వరకు కరెంట్ పోయి గంట అవుతుంది, ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. మా లోపల పరిస్థితి ఎట్లున్నదని ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చున్నామా మేము ఉన్నాం కదా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సిస్టర్లు అందరూ డాక్టర్లు అందరూ. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేరు. చిన్నపిల్లలు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. కరెంటు గురించి అడిగితే పట్టించుకునే నాదుడే కర్రవయ్యాడు. సిబ్బందిని ఈ విషయమై రిక్వెస్ట్ చేస్తే అక్కడున్న పేషెంట్కు నిర్లక్ష్యపు సమాధానమే ఎదురైంది. వారి వ్యవహార శైలి దురుసుగా ఉందని వాపోతున్నారు పేషెంట్ల బంధువులు. బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కరెంటు పోతే దాదాపు 4.5 గంటల తర్వాత కరెంటు వచ్చింది. అప్పటి వరకు ఛార్జింగ్ లైట్ల వెలుతురులో కాన్పులు జరిపారు. వైద్య సిబ్బంది మరికొందరికి సిజరేన్లు కూడా ఆ గుడ్డు వెలుతురులోనే జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టణంలోనే అతి ముఖ్యమైన ఆసుపత్రిలో ఇంతలా పరిస్థితులు ఉంటే డిఎంఓ ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 3 జిల్లాల వారికి అతి ముఖ్యమైన ఈ హాస్పిటల్ ఇదే. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోనే ఉంటుందని, అయినా ఇక్కడ సరైన వసతులే లేవని మండిపడుతున్నారు. పాపను ఆపరేషన్ తీసుకుపోయిన వెంటనే అన్నీ రెడీ చేసినాక కరెంటు పోయింది. మళ్ళీ బెడీ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక గంట వరకు కరెంట్ వచ్చినాక మళ్ళీ తీసుకెళ్ళి పాప కుక్కల బాక్స్లో పెట్టారు. కొంచెం హాస్పిటల్ అని అన్నారు. అప్పటి ఇప్పటి వరకు కరెంటు పోయి గంట అవుతుంది, ఇప్పటి వరకు కూడా కరెంట్ రాలేదు. మా లోపల పరిస్థితి ఎట్లున్నదని ఎట్లా తెలుస్తుంది? బయట కూర్చున్నామా మేము ఉన్నాం కదా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సిస్టర్లు అందరూ డాక్టర్లు అందరూ. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేరు. చిన్నపిల్లలు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఎట్లా ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది? సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతవిడుకు కూతవిడుకు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను.